करोना एला पुट्टिंदो अंदर की तेलुसु चीना लोनी ఒక సముద్రపు ఆహారపు ఉత్పత్తులు అమ్మే మార్కెట్ ద్వారా ఈ కరోనా వ్యాపించింది వుహాన్ అనే ఒక నగరం నుంచి అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఈ కరోనా ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలి అనేది మొదట్ నుంచి నిపుణులు చెబుతున్న మాట అయితే అది 3 అడుగులను కొంతమంది 4 అడుగులను కొంతమంది 6 అడుగులను కొంతమంది కానీ నిజానికి 6 అడుగులు దూరం పాటించినా సరే ఈ కరోనా వ్యాప్తి చెందుతుంది అని తాజాగా నిపుణులు చేసిన ఒక అధ్యయనంలో ఒక భయంకరమైన నిజం వెల్లడైందంట ఆ విశేషాలు ఏంటో ఒకసారి కంప్లీట్ గా ఒకసారి చూద్దాం వాస్తవానికి కరోనాని కట్టడి చేయడానికే ఈ లాక్ డౌన్ అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాయి పలు దేశాలు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు కూడా ఈ లాక్ డౌన్ ను అమలు చేస్తూ వస్తున్నాయి కరోనా ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉండాలి అంటే స్టే హోమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ ఖచ్చితంగా ఇళ్లల్లోనే ఉండాలి బయటికి రాకూడదు అనేది అయితే ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ అందుకే తాజాగా సడలింపులతో కూడిన లాక్ డౌన్ కొనసాగుతుంది పూర్తి మినహాయింపులతో లాక్ డౌన్ కొనసాగుతున్న దేశాలు చాలానే ఉన్నాయి అయితే కరోనా ఎంత చేసినా సరే అదుపులోకి రావడం లేదు దాంతో సహజీవనం చేయడం తప్ప వేరే మార్గం లేదు సహజీవనం చేస్తూనే కరోనాని కంట్రోల్ చేయడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలి అనేది చాలా రాష్ట్ర దేశ ప్రభుత్వాలు ప్రజలకు చేసిన ఒక విజ్ఞప్తి అయితే ప్రస్తుతం కరోనాతో తీవ్ర పోరాటమే చేస్తున్నాయి అన్ని దేశ ప్రభుత్వాలు ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా గుమిగూడి ఉండడం వల్లే ఈ కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది అనేది అందరూ చెప్తున్నమాట అందుకే ప్రతి దేశంలో కూడా ఈ సామాజిక దూరం పాటిస్తుంది అయితే సామాజిక దూరం పాటిస్తూ మాత్రమే కరోనాని కట్టడి చేయొచ్చు అనేది ప్రతి ప్రభుత్వం యొక్క ఉద్దేశం అయితే గాలి ద్వారా వ్యాప్తి చెందే వైరస్లలో కూడా కరోనా ఒకటి అనే దాని మీద ఇంకా పూర్తి అవగాహనకైతే ఎవరూ రాలేదు అంటే కరోనా గాల్లో వస్తుందా లేదా అనేది అయితే పక్కాగా ఎవరు చెప్పలేకపోతున్నారు కొన్ని వైరస్లు గాలి ద్వారా వచ్చి సోకుతాయి కానీ కరోనా వస్తుందా లేదా అనేది అయితే క్లారిటీ లేదు అయితే ఆ క్లారిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా కనీసం 3 అడుగులు దూరం ఉండాలి అని చెప్పి ఇప్పటి నుంచి చెప్పారు దాన్ని 6 అడుగులు దూరం ఉండాలి అని చెప్పి తాజాగా డబ్ల్యూహెచ్ఓ చెప్పింది అయితే లేటెస్ట్గా నిర్వహించిన ఓ స్టడీ ప్రకారం 6 అడుగుల వల్ల ఎటువంటి సేఫ్ లేదు ఖచ్చితంగా 18 అడుగుల వరకు ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అనేది తాజాగా కొంతమంది సైంటిస్టులు చేసిన ఒక పరిశోధనలో వెల్లడైన ఒక భయంకరమైన నిజం అంటే ఇక్కడ గంటకు 4 కిలోమీటర్ల వేగంతో చిన్నపాటి తుమ్ము వచ్చినా సరే సెలైవా అంటే సెలైవా అనేది 5 సెకండ్లలో 18 అడుగుల దూరం వరకు వ్యాపిస్తుంది అంట అంటే ఎవరైనా ఒక తుమ్ము తుమ్మితే ఆ తుమ్ము ద్వారా వచ్చే సెలైవా అనే ఒక బ్యాక్టీరియా దాదాపు 18 అడుగుల వరకు విస్తరించే ప్రమాదం ఉంది ఒకవేళ నిజంగా కరోనా ఉన్న వ్యక్తి గనక తుమ్మితే ఆ సెలైవా అనే ఒక భయంకరమైన బ్యాక్టీరియా ద్వారా ఈ వైరస్ 18 అడుగుల వరకు వ్యాపించే అవకాశం ఉంది అనేది అంటే ఆ నీటి తుంపర్ల మీద ఆ నీటి తుంపర్లు ఏవైతే ఉంటాయో బయటకు వచ్చే తుంపర్లు అది అందరినీ కూడా ఏ వయసులో ఉన్న వాళ్ళ మీద అయినా కూడా ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా యువకుల మీద చిన్నారుల మీద ఎక్కువగా ప్రభావితం అవుతుంది అనేది నిపుణులు చెబుతున్నమాట అయితే భిన్న వాతావరణ పరిస్థితుల్లో ఇది మారే అవకాశం ఉంటుంది అనేది ఏదేమైనప్పటికీ ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం చూసుకుంటే ఈ సోషల్ డిస్టెన్స్ అనేది ఈ భౌతిక దూరం అనేది 18 అడుగులు ఖచ్చితంగా ఉండాలి అనేది ఇంకా మరి 18 అడుగులు అంటే ఎంత దూరం ఉంటుంది అది సాధ్యమవుతుందా ఈ 3 అడుగులు 6 అడుగులు ఎవరూ పాటించట్లేదు సో మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అయితే శాస్త్రవేత్తలు మాత్రం వాళ్ళు చెప్పాలనుకుంది వాళ్ళు చెప్పారు మరి భౌతిక దూరం పాటించే విషయంలో 18 అడుగులు పాటిస్తారా లేదా అనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి